الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. భవ్య భారత నిర్మాణం మన కర్తవ్యం. అన్నాది అన్నట్టు మనమంటే ఎవరు, జనం జనమంటే ఎవరు, మనం. అభిమాన మిత్రులారా, అలవాట్లు కూడితే మనిషి, ఆచారాలు సాంప్రదాయాలు గడిస్తే అదే సంస్కృతి. తెలుగు జాతి సంస్కృతికి ప్రతిబింబం నేటి మనందరి సమావేశం. భరత జాతి సఖ్యతకు సమైక్యతకు నిదర్శనం మనందరికి అద్భుతమైన కలయిక. తమ అమూల్యమైన సమయాన్ని విచ్చేసింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు 75వ గణతంత్ర దినోత్సవ మధురోత్సవ శుభాకాంక్షల్ని నిండు హృదయంతో తెలియజేసుకుంటున్నా. ఇదే సందర్భంగా ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకు కల్పించిన కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ వారికి, స్నేహపూరిత వాతావరణంలో ఒక ప్రాంతం వారిగా, ఒక భాష వారిగా, ఒక దేశ ప్రజలుగా ప్రోగవ్వడానికి అనుమతి ఇచ్చిన, సహకరించిన ఇక్కడి కువైట్ ప్రభుత్వానికి, అలాగే మన యొక్క అవసరాల్ని పట్టించుకుంటూ పరిష్కరిస్తూ మన సమస్యల్ని పరదేశంలో సైతం పరమోన్నత స్థాయిని సాధించాలి అన్న ఆశాదుప్రదంతో మనల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న మన దేశ దౌత్య కార్యాలయానికి కూడా నిండు హృదయంతో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అభిమాన మిత్రుల, భవ్య భారత నిర్మాణం మన కర్తవ్యం అన్నాం. ముక్తసరిగా చెప్పుకోవాలంటే ఏకాంతంలో ఆత్మసాధనం, లోకాంతంలో పరోపకారం, ఈ రెండు అలవాటు చేసుకుంటే సార్ భవ్య భారత నిర్మాతలుగా మనము సైతం ఎదగగలము, మన పిల్లల్ని సైతం మనం ఆ స్థాయికి వెళ్ళేలా తీర్చిదిద్దగలం. మనం ఎక్కడ ఉన్నా, ఏ భాష మాట్లాడినా, ఏ సంస్కృతి సాంప్రదాయాలు కలిగి జీవించినా, ఏ మత విశ్వాసాలు కలిగి మనం బతికినా, మనందరినీ కలిపేది ఒకే భావన, అదే మనమందరం భారతీయులం,
భారతదేశం మనందరి. కనుక అభిమాన మిత్రులారా, గుండె మీద గుచ్చుకున్న ఈ యొక్క భారత పతాకం ఏదైతే ఉందో, దీని పట్ల ఉన్న అభిమానం గుండెల్లో గొలుపాలు దించినా దిగకూడదు. దేశం పట్ల అభిమానం, ప్రేమ, దేశం అభివృద్ధి సాధించాలని, మరింతగా ఎత్తుకు ఎదగాలని, మరిన్ని విజయాన్ని చవి చూడాలని ఏదో ఒకనాడు జగద్గురుగా అని ప్రపంచ ఖ్యాతిని సొంతం చేసుకోవాలనే ఆకాంక్ష ప్రతి భారతీయుడిలోనూ ఉండాలి, ఇక్కడి ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఉండి తీరా అభిమాన మిత్రుల, పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంట. ప్రజలు నలుగురు నాలుగు రకాలు, అందరూ ఒకేలా ఉండరు కదండి. మన కుటుంబం మన తీసుకుంటేనే ఒకరి అభిప్రాయాలు మరొకరితో కలవు, సర్దుకుపోతున్నాం కదా, సంతోషంగానే ఉన్నాం కదా, సహిష్ణుత ఉంది కదా మన మధ్య, సహకార భావం ఉంది కదా మన మధ్య. మరి దేశాన్ని కుటుంబంగా ఎందుకు భావించకూడదు? దేశ ప్రజల్ని మనం వసుదైక కుటుంబమన భావన కలిగిన జాతిని కదా, దేశ ప్రజల్ని మన కుటుంబంగా ఎందుకు ఎంచకూడదు? వారి ఆలోచనల్ని కానీ, వారి విశ్వాసాల్ని కానీ, వారి నమ్మకాల్ని కానీ, అభిప్రాయాల్ని కానీ, అభిప్రాయ భేదాల్ని కానీ కనీసం ఎందుకు అంగీకరించకూడదు? దాన్ని వినిపించే స్వేచ్ఛను ఎందుకు మనం వారికి ఇవ్వకూడదు అన్న ఆత్మ సమీక్ష అనేది మనందరిలోనూ బయలుదేరాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది అంతైన. ఇక అభిమాన మిత్రుల, ఉపకారం చేసే బుద్ధి పొందని నిజంగా చాలామంది నేటి కాలంలో కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ అనేక సంస్థలకు చెందిన యొక్క అధినాయకులు ప్రోగై ఉన్నారు, సామాన్య వ్యక్తులు కాదు ఇక్కడ ఉన్నది. వారందరూ సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న యొక్క తాపత్రయంతో, తపనతోటి, వారికి తోచిన యొక్క సహాయం, వారికి తోచిన పని వారు చేస్తున్నారు. గ్రామ స్థాయిలోను, ప్రాంత స్థాయిలోను, అలాగే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలోను గొప్ప గొప్ప సేవలు వారు అందిస్తున్నారు. వారందరికీ ఆ హృదయాన్ని అభినందనలు. అభిమాన మిత్రుల, కొందరిది ఉపకారం చేసే బుద్ధి అయితే మరి కొందరిది అపకారం చేసే బుద్ధి. ఎలా అంటే, చిన్న ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. పిల్లాడు దారి నుండి వెళ్తుంటాడు, కుక్క నిద్రపోతుంటుంది, పాప వెళ్తూ వెళ్తూ రాయలుస్తాడు, ఏమొచ్చింది ఆడికి అంతే, అతనికి తెలివిలేదు. గమ్మునున్న యొక్క ఆ శునకాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? అది డిస్టర్బ్ అయిన తర్వాత తను ఆనందపడ్డం దేనికి? అలాగే కొందరు ఎదిగిన వారిలో పరిపక్వత అనేది చోటు చేసుకుని కారణంగా, బుద్ధి అనేది పూర్తి కాని కారణంగా స్త్రీలను వేధిస్తారు, వృద్ధులను ఆటపట్టిస్తారు, కొందరు వ్యక్తులను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని హింసిస్తారు. కారణం ఏమి? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఆనందిస్తున్నారు? ఎందుకు సంతోషిస్తున్నారు? కారణం ఏమన్నా ఉందా? అసలు తెలియని యొక్క వ్యక్తి, ముఖ పరిచయమే ఉండదు, ఎలాంటి శత్రుత్వము లేదు, అయినప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, వారు ఎదిగారు కానీ వారి బుద్ధి ఎదగలేదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన మిత్రుల, దేశ సంక్షేమం కోసం, జనశ్రేయం కోసం, సమాజ కళ్యాణం కోసం త్యాగాలు చేసిన మహనీయులు వలసిన వెలసిన యొక్క పుణ్యభూమి, జన్మభూమి ఏది అంటే మన భారతదేశం. మన దేశ అభ్యున్నతి కోసం, అభ్యుదయం కోసమే ఒకవైపు అష్ఫాకుల్లా ఖాన్ ఉరి కంబం ఎక్కితే, చెడు పరిపాలన సంహారం కోసమే భగత్ సింగ్ తలువు చాలించారు. వీరు వీరి జీవితాలను ఎందుకు త్యాగం చేశారు? మనం కలిసి ఉండాలనే కదా,
కలిసి ఎదగాలనే కదా భారతదేశం. ప్రపంచ పటం మీద చెరగని ముద్ర వెయ్యాలనే కదా మీరు ఈ త్యాగాలు చేశారు. మరి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వారి జీవితాలను మన స్ఫూర్తిగా తీసుకోవాలా వద్దా ఆలోచించండి. మనం సైతం ఉడతా భక్తిగానైనా సరే ఏదో కొంత సమాజానికి చెయ్యాలి అన్న యొక్క తపన మనలో మొదలవ్వాలి. మన సోదరుడు అన్నాజీ గారు రెండు పదాలు ఆయన ఉపయోగించారు, అసక్తత నిరాసక్తత. బహుశా మనలో చాలా మంది అసక్తతలో ఉండొచ్చు, అయితే నిరాసక్తతలో ఉండొచ్చు. అక్కడికి అభిమాన మిత్రులారా, పరిస్థితులు 600 అయినా 106 అయినా ఎంత యొక్క జటిలంగా పరిస్థితులు తయారయ్యినా ప్రారంభంలో చెప్పినట్టు మనం స్వయం సాధన మరవకూడదు, అలాగే లోకాంతంలో సంఘానికి చెయ్యాల్సిన మేలు కూడా మనం మరవకూడదు. ఈ రెండు కనుక మనం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మనం మన వంతుగా భవ్య భారత నిర్మాణంలో భాగస్థలం కాగలమన్నటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనే మాట ఈ సందర్భంగా నేను చెప్పదలిచాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఔఫు అమ్మన్ దలమత్ వసిల్ మన్ కతఅక్ వఅహ్సిన్ ఇల్మన్ ఇలా మన్ అసా ఇలై వఖులిల్ హక్ వలౌ అలా నఫ్సి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీకు అన్యాయం చేసిన వారిని మీరు క్షమించండి, మీతో విడిపోయిన వారితో మీరు కలుసుకోండి, మీకు కీడు తలపెట్టాలి అని ఆలోచన కలిగిన వారికి కూడా మేలే చెయ్యండి, మరియు మీ స్వయానికి హాని కలిగించేది అయినప్పటికీ మీకు వ్యతిరేకమైనప్పటికీ మీరు నిజమే మాట్లాడండి. కనుక అభిమాన మిత్రులారా, పాత్ర కుండ మనందరికీ తెలుసు. ఈ కుండ నిండింది అనుకోండి, బయటికి ఏమొస్తుంది? కుండ లోపల ఏదైతే ఉంటుందో అదే బయటికి వస్తుంది. కనుక ఆత్మ అనే ఈ పాత్రలో ప్రేమ నిండి ఉంటే అది నిండిన తర్వాత ఏమవుతుందంటే ప్రేమే బయటికి అనేది వస్తుంది. అదే అందులో పగ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది ఒక జ్వాలాముఖి రూపంలో సమాజాన్ని భస్మీపటం చేస్తుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అభిమాన మిత్రులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరు మారాలి అంటే, సోదరులు అన్నాజీ గారు చెప్పినట్టు జనం మారాలి, జనం అన్న మనం మారాలి. స్వయం సాధకులం కావాలి, విజయాలు తేవాలి, భవితకి మనం మార్గం చూపించాలి, స్వయంగా వాటిని మనం ఆచరించాలి, నవ సమాజ నిర్మాణం కోసం మనం పాటుపడాలి, నవ భావనలతోటి నవోన్మేషణలతోటి నవ యుగానికి నాంది పలకాలి, విశ్వసనీయత కలిగిన విశ్వశాంతిని మనం కోరుకోవాలి, అన్నిటికీ ఐక్యత సమైక్యతనే సాధనాలన్న నిజాన్ని మనం గ్రహించాలి. కలిసి ఉంటేనే కలదు సుఖం, చేయి చేయి కలిపి సమతను మమతను పెంచి చెడును తుంచి ఉన్నతిని అభ్యున్నతిని సాధించి మానవత నిర్మాతలమై సౌజన్య ప్రదాతలుగా మనం ఎదగాలి. ఎదగాలి అంటే ఎదురీతగా తప్పదు అన్న ఎరుక కూడా మనం కలిగి ఉండాలి అన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఒక చిన్న కథ చెప్పుకుంటూ ముందుకెళదాం. అభిమాన మిత్రులారా, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన కథ ఇది. పూర్వం ఒక వ్యక్తి దానం చెయ్యాలని సంకల్పించుకున్నాడు. రాత్రి చీకటిలో ఈ చేతితో చేసేదాన్ని, గుడి చేతితో చేసేదాన్ని, ఎడమ చేతి కూడా తెలియకూడదన్న ఉద్దేశంతో రాత్రి చీకటిలో దానం చెయ్యాలని బయలుదేరాడు. దానం చేసేసి వచ్చేసాడు. మరుసటి ఉదయం ఆ ఊరు జనం మొత్తం మాట్లాడుకుంటారు, రాత్రి ఎవరో దానం చేశారు, ఒక దొంగ చేతిలో డబ్బు ఇచ్చారు. అతను నన్ను దేవానికి కృతజ్ఞతలు, దొంగకు డబ్బు ఇచ్చానా, సరే ఈ రాత్రి మళ్ళీ నేను దానం చేస్తానని మరుసటి రోజు మళ్ళీ బయలుదేరాడు. మరొకరి చేతిలో పెట్టేసి వచ్చేసాడు. మరుసటి రోజు మళ్ళీ జనం గుసగుసలాడడం అనేది మొదలెట్టారు. వారన్నారు, ఈ రాత్రి మరీ విచ్చిత మరీ విడ్డూరం,
ఒక వ్యభిచారిణి చేతిలో ఎవరో డబ్బు పెట్టి పెట్టాడు. దేవా నీకు కృతజ్ఞతలు, నేను ఒక విచారణకి డబ్బు ఇచ్చేసానా, సరే నేను మరొకసారి దానం చేస్తాను అని మరొకసారి సంకల్పించుకొని దానం చేయడానికి ఆ రాత్రి బయలుదేరాడు. ఒకరి చేతిలో పెట్టేసి వచ్చి తెల్లారింది, అందరూ తెల్లబోయి చూస్తున్నారు. ఏమిటి, మా యొక్క ఈ ప్రాంతంలోనే కుబేరుడు ధనికుడు, అత్యంత ధనికుడు, అలాంటి ధనికుడికే రాత్రి ఎవడో దానం చేసి వెళ్ళాడు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఆ వ్యక్తి దేవానికి కృతజ్ఞతలు. ఇలా ఒకసారి దొంగకి నేను ఇచ్చేసి మరోసారి వ్యభిచారానికి ఇచ్చేసాను, ఇంకోసారి అత్యంత ధనికుడైన వ్యక్తికి నేను దానం చేసేసాను, అసలు ఇందులో ఏం హత్య ఉందో ఏమనుభవం ఉందో నాకు అర్థం కావడం లేదు అని ఆలోచనతో నిద్రపోయాడు. నిద్రపోయిన మీద అతని కలలో ఒక దైవదూత వచ్చి చెప్పాడు, చూడు నువ్వు దొంగకు చేసిన దానం వల్ల ఆ దొంగతనం మానేయి వచ్చేది, నువ్వు వ్యభిచారిణికి చేసిన దానం వల్ల బహుశా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ పాప కుంకుటలు కూరుకుపోయిన ఆ పడతి ఆ పాపాన్ని శాశ్వతంగా వదిలేయవచ్చు, అలాగే నువ్వు ధనికుడికి చేసిన దానం వల్ల అతనితో దానశీలత అనేది చోటు చేసుకుని అతను కూడా రోతగా కాకుండా గొప్ప దాతగా రూపుదిద్దొచ్చేమో అని దైవదూత చెప్పాడు. కనుక ఇక్కడ కథ చెబుతున్నది ఏమిటంటే సోదరులారా, మన సంకల్పం బాగుండాలి, మన చిత్తం బాగుండాలి, ఖచ్చితంగా దాని ఫలితాలు అద్భుతంగానే వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈరోజు పరిస్థితి ఎలా తయారైందండి, ఒక చేత్తో దానం చేస్తున్నాం, మరో చేత్తో సెల్ ఫోన్ చేస్తున్నాం, ఫోటో తీస్తున్నాం. తెలుగువారి సభ కనుక గౌరవనీయులు శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారిని స్మరించుకోవాలి. ఎందుకంటారా, ఆయన మాట ఉంది కదా, ఆయన మాట నేను కూడా వాడుతున్నాను. ఆయన అన్నారు ఒక సభలో, మన రొట్టెను మనం తింటే అది ప్రకృతి, మన రొట్టెను పక్కవాడికి పెడితే అది సంస్కృతి, తక్కువని రొట్టెను లాక్కొని తింటే అది వికృతి, ఎవడో ఇచ్చిన రొట్టెను ఎవడికో ఇస్తూ ఫోటోలు దిగితే దాన్ని ఏమనాలి సార్, ఈ విషకృతి కాదా? ఇలాంటి వాటికి చరమగీతం పాడాల్సిన సమయం ఇంకా ఆసన్నం కాలేదు, ఇంకా ఎంత కాలం. అభిమానం కదా, మనం చేసే పనికి మన ఆత్మ అనేది సంతోషించాలి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే అభిమాన మిత్రులారా గుర్తుపెట్టుకోండి, అడిగే అలవాటు ఉన్న వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళి అడుక్కుంటాడు, తనకు కావాల్సింది అతను బలవంతానైనా తీసుకుంటాడు. అయితే ఆత్మాభిమానంతో అడగలేక అడుగడుగున అంతిమ శ్వాసలా ఫీల్ అవుతున్న ఆత్మాభిమాన జనం ఉన్నారు చూడండి, అన్ని వర్గాల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తులు వారి బాగోగులు ఎవరు గమనించారు, వారి బాధల్ని ఎవరు తీర్చారు? నిజంగా అనేక సంస్థలు వారి గుమ్మం వద్దకు వెళుతున్నాయి సోదరుల, వారికి సహాయం చెయ్యాలని, అయితే ఆ తలుపు తీసే ధైర్యం వారికి సరిపోవడం లేదు. ఎందుకంటే మిగిలిన ఆ కాసింత యొక్క పరువుని కూడా వీరు ఫోటోలు తీసి ఎక్కడ అమ్మేస్తారు. అభిమాన మిత్రులారా, ఈ కోణంతో సైతం మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రైతే రాదు అనే అచ్చేని రావాలని కలలు గ్రంథం, భూమిని నమ్మిన జాతి మనది, రైతే రాదు అన్న భావన అనేది దేశానిది. అందుకే ఒక చక్కటి మాటని ఇక్కడ నేను పొందుపరచాను, నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, ధార్మికుని దానాలు, కవిరాజు కావ్యాలు, దర్శక నీ కర్రు కదలినన్నాళ్లే అన్నాడు ఆడు. అలాగే కృషి వల సాంఘిక ఉత్కృష్ట సౌభాగ్య సౌఖ్యములకు
నీవే కారణము కావే అంటూ దువ్వూరి రామిరెడ్డి కూడా ప్రశంసించారు. కనుక శ్రమైక జీవన సౌందర్యానికి మూల విరాట్టు ఎవరు అంటే రాజు, రైతు. రాజు అన్నాను ఎందుకంటే అతనే రైతు కనుక, రైతే రాజు కనుక. ఆ రైతే రాజు అయిన రోజే మన దేశం అనేది సస్యశ్యామలం అవుతుంది. ఎందుకంటే గాంధీ గారు అన్నారు, పల్లెలు ప్రగతికి పట్టుకొమ్మలు అన్నారు. నిజంగా అండి, ఇప్పుడు అదే పరిస్థితి ఉందా? సార్ నేను పల్లెవాడిని సార్, నేను రైతు బిడ్డని. ఈరోజు పల్లెలు బీటలు వారుతున్నాయి, అందరూ పట్టణాలకి తరలిపోతున్నారు. ఇక్కడ ఎంతో మంది రైతు జనం ఉండొచ్చు, వ్యవసాయ భూములు ఉన్నాయి సార్ మీ దగ్గర, వ్యవసాయం చేస్తున్నామా? ఎందుకు ఈ యొక్క దౌర్భాగ్య పరిస్థితి మనకు వచ్చింది? ఎందుకు మనము సైతం అనేది వాటిని ఫ్లాట్లుగా మార్చేసి అమ్మేస్తున్నాము? ఒకవేళ ఈరోజు ప్రపంచ దేశాలకి ఎగుమతిని చేస్తున్న ధాన్యం మన భారతదేశం, అలాంటిది దిగుమతి చేసే దుస్థితి మన దేశానికి పడితే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఊహించారు. కనుక రైతు పచ్చగా ఉంటే మనం పచ్చగా ఉంటామా అన్నాక ఈ ఆలోచనతోటి మనకు చేతనేత సహాయం అనేది మన రైతుకి చెయ్యాలి. ముక్తసరిగా 2-3 మాటలు తన మాటను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. అభిమాన మిత్రులారా, యువత దేశ భవిత అంట. 15 నుండి 35 లోపు గల వయసు వాళ్ళని ఏమంటారంటే యువత అంటారు. నిజంగా అభిమాన మిత్రులారా, సందడికైనా సాహసానికైనా ముందు నిలిచే సందోహం యువతరం. వాహనానికి ఇంధనం ఎలాగో దేశానికి యువతరం అనేది అలాగో, దేహానికి రుధిరం రక్తం ఎలాగో సమాజానికి నవతరం అలాగే. ఎక్కడైనా ఎప్పుడైనా దేన్నైనా శోధించి సాధించి అధిగమించి అధిరోహించి విజయ పతాకాన్ని ఎగురవేయడం యువతరానికి సహజ సిద్ధంగానే సమకూరిన విద్య. కనుక భవ్య భారత నిర్మాణం మనందరి కర్తవ్యం అన్నాక ఈ జాబితాలో అగ్రభాగంలో ఎవరు నిలుస్తారు అంటే యువత నిలుస్తుంది. నిలవాలి, నిలిచిన నాడే భవ్య భారత నిర్మాణం సాధ్యమవుతుంది. భవ్య భారతం అంటే సమాజాన్ని దేశాన్ని కొత్తగా చూడడం, దేశాన్ని అభ్యున్నతి అభ్యుదయ బాటలో మనం చూడగలగడం, అందంగా సుమనోహంగా ప్రపంచమే మెచ్చుకునేలా కొన్ని వీడియోలు మీరు చూసి ఉంటారు. విదేశీయులు భారతదేశానికి విజయాలు తీసుకుని వచ్చినట్టు అన్నాక కొన్ని వీడియోలు ఏవైతే ఇమాజిన్ చేసి చేశారో నిజంగా సెల్యూట్ వాళ్ళకి. ఎందుకంటే అలాంటి భారతదేశాన్ని వారు కళలు కన్నారు. ఆ కళల్ని మనం సాకారం చేసుకునే దిశగా మనం శక్తివర్చన లేకుండా ప్రయత్నించాలి అన్న విషయాన్ని ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. ఇక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే చివరి యొక్క మాట అదేమిటంటే మాటే మంత్రం. ఆ మాటే మంత్రం ఏంటంటే నోట్లో ఏదైతే వెళుతుందంటే భోజనాలకి ఏదైతే కార్యక్రమం తర్వాత తిందా కదండి, ఇది మనిషి కీడు చేస్తుందా పుణ్యాత్ముడిగా మారుతుందా మారుస్తుందా పాపాత్ముడిగా దాని అతన్ని ఎలానే మిగిల్చేస్తుందా అనే విషయాన్ని పక్కన పెడితే నోటి నుండి బయటికి వచ్చే మాట మాత్రం మనిషిని మహాత్మునిగా చేస్తుంది, మహా పాపికనైనా మారుస్తుంది. కనుక ఒక్క మాట మంత్రంలా పనిచేసి ఒక వ్యక్తి జీవితాన్ని నిలబెడితే అదే మాట విషంలా పనిచేసి మొత్తం సంఘాన్ని సమూహాన్ని నాశనం చేసే ప్రమాదం కూడా ఉంది. కనుక అభిమాన మిత్రులారా, మనం ఫలాన్ని చూసి ఎలాగైతే చెట్టుని అంచనా వేస్తామో మాటని చూసి మనిషిని మనం అనేది పసిగడతాము. కనుక మన మాట మంచిదే ఉండేటట్టు అనేది మనం జాగ్రత్త వహించాలి. పెద్దలు చెప్పిన మాట నరం లేని నాలుక నరుడికి చేటు చేస్తుంది అనే యొక్క ఈ సామెత మన విషయంలో నిజం కాకుండా అనేది మనం చూసుకోవాలి. అలాగే మనం ఏ స్థాయికి అందిన ఎంత గొప్ప స్థితిలో మనం ఉన్నా మనం గర్వంతో కూడిన మాటలు మాట్లాడకూడదు, అతితో కూడిన మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడిన వారు చరిత్రలో చాలామంది ఉన్నారు. కనుక చిన్న మాట ఇక్కడ ఉదాహరించాను, ఆ తర్వాత నా మాటను ముగింపు అనేది పలుకుతాను. అదేమిటంటే తమలోని మహత్తు గొప్పదని ఎంచి తమ సత్తాకు తామే మత్తెక్కి కళ్ళు పైకెక్కి ఎత్తలేని బరువు నెత్తి కించిత్తైన కదపలేక విసుగెత్తి ఎత్తైన శిఖరాల నుంచి పడి చిత్తైన ప్రముఖులు ప్రపంచ చరిత్రనెత్తి చూసే చాలామంది ఉన్నారు. వారిలో మనం చేరకూడదు.
ఇంకా అంతిమ మాట ఏమిటంటే, వ్యాపారి అనేక వ్యాపారాలు చేశారంట, అన్నిట్లోనూ లాస్. చివరికి ప్రభుత్వం కొన్ని చోట్ల ఒక విలువైన ఖనిజం దొరుకుతుందని తవ్వకాలు చేసింది. అయితే దొరకలేదన్న ఉద్దేశంతో వారు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఆ వ్యక్తికి ఆలోచన వచ్చింది, సరే ఇక్కడైనా మనం ఇన్వెస్ట్ చేద్దాం, ఏమన్నా ఇక్కడ లాభం వస్తుందేమోనని ఇన్వెస్ట్ చేసి ఆ కూలీలతోనే మళ్ళీ తవ్వించాడు. 3 అడుగులు తవ్వగానే ఆ ఖనిజం బయటపడింది. అతను ఆ గనులకి రాజయ్యాడు, రారాజయ్యాడు. కనుక అతను తర్వాత రాసిన పుస్తకం పేరు ఏడు తెలుసా? డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఈజ్ 3 feet అని ఆయన రాశాడు. కనుక నేను ఈ మాట ఎందుకు చెప్పాను సోదరులారంటే, మన నిరాశ చెందకూడదు, నిస్పృహకి లోను కాకూడదు, నిరాసక్తత మనలో అసలు ఉండకూడదు. అన్నగారు చెప్పినట్టుగా మనం అసక్తులమై ఉండచ్చు, అయితే నిరాసక్తత మనలో చోటు చేసుకూడదు. మనం అవిరళంగా అవిశ్రాంతంగా శ్రమవంచన లేకుండా కనుక మనం శ్రమిస్తూ ఉన్నట్లయితే, దేశ ప్రగతి కోసం, దేశ అభ్యున్నతి కోసం కనుక మనం పాటు పడుతూ ఉన్నట్లయితే ఒక సమయం వస్తుంది, అప్పుడు మనం విజయ డంకాను మోగిస్తాము. మన దేశ ఘన గీతికను నేల 4 చెరువులా మారు మోగేలా మనం చేస్తాము, చేసి చూపిస్తామనే నమ్మకంతో, చూపిస్తారనే ఆశతో నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఇంతసేపు శ్రద్ధగా నా మాట విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.